8 మంది ఎవరు? నేటి సిఈసి సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఖరారు. ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ బట్టి ఉత్తమ్. సీఎం నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ భేటీ. 6 లేదా 7న తుక్కుగూడలో జనజాతర సభ. ఎన్నికల ప్రచారానికి అక్కడి నుంచే శంకారావం సీఎం రేవంత్. టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులు. సచివాలయం ఐటీ సామాగ్రి కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన. జీవో నెంబర్ 94 మార్గదర్శకాలు పాటించలేదని విజిలెన్స్ నివేదిక. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ బాధ్యతల స్వీకరణ. బానుడి బగబగ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు జైనాథ్ బేలమండలంలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో అదే పరిస్థితి. ఆరెంజ్ హెచ్చరికల జారీ. ట్యాపింగ్ పై న్యాయ విచారణ జరిపించాలి. నాటి సీఎం బాధ్యత వహించాలి. కిషన్ రెడ్డి డిమాండ్. భాజపా నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణ. ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్. ఎన్నికల తర్వాత భాజపాలో చేరే మొదటి వ్యక్తి రేవంతే. రైస్ మిల్లర్లు బిల్డర్లకు బెదిరిస్తున్న కాంగ్రెస్ నేతలు. డబ్బులు ఇస్తేనే భవనాలకు అనుమతిస్తామంటున్నారు కేటీఆర్ ఆరోపణ. కవితకు 15 రోజుల రిమాండ్. రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి ఉత్తర్వులు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి. కవిత దరఖాస్తు విచారణ వాయిదా. తిహార్ జైలుకు తరలింపు. సాక్షి. రేవంత్ ను చూసి ఎవరు భయపడరు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో తొలి చేరిక రేవంతే కేటీఆర్. అక్రమ వసూలు చేసి ఢిల్లీకి 2500 కోట్ల కప్పం. దానం అనర్హతపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. 170 మండలాల్లో కరువు ఛాయలు. భూగర్భ శోకం. భారీగా తగ్గిన రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో 4.5 అడుగుల మేర క్షీణత. రాష్ట్ర వ్యాప్తంగా 8% భూభాగంలో 65 అడుగులకు పైగా పతనమైన నీటి మట్టాలు. వికారాబాద్ జిల్లాలో అత్యంత ప్రమాదకర స్థాయిలో తగ్గుదల. కృష్ణా బేసిన్ జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో నల్గొండ జిల్లాపై ప్రభావం. ఒక్క జగిత్యాల జిల్లాలో మాత్రమే సురక్షిత స్థాయిలో భూగర్భ జలాలు. 33 జిల్లాల్లో స్థితిగతులపై భూగర్భ జల శాఖ నివేదికలో ఆందోళనకర అంశాలు. మరో యాత్రకు సిద్ధం. మరోసారి చారిత్రక విజయమే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణం. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ బాధ్యతలు చేపట్టారు. సిజే జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. రీల్ కాదు, కాల్ నాయక్. నాయక్ సినిమాలో వ్యవహరించిన శివారు కమిషనరేట్ ఉన్నతాధికారి ట్యాపింగ్ టీం సేకరించిన సమాచారం ఆధారంగా కొందరికి పిలుపు. విడివిడిగా సమావేశాలు ఏర్పాటు. రియల్టర్లు బిల్డర్ల నుంచి వసూళ్లు. ఎర్రబెల్లిపై ఫిర్యాదు కేసులో విచారణ. సీఎం డీజీపీలకు వ్యాపారి శరణ్ చౌదరి ఈమెయిల్. జుడిషియల్ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత. 14 రోజుల కస్టడీకి ప్రత్యేక కోర్టు ఆదేశం. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ లో కవితది కీలక పాత్ర. ఈడీ బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ అభ్యంతరం. 1 ఏప్రిల్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడతామన్న జడ్జి. కడిగిన ముత్యంలా బయటకు వస్తా ఎమ్మెల్సీ కవిత. నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైలులో. బీజేపీ తీరుపై హరీష్ ధ్వజం. పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా? ఏం చేశారని మోదీకి 3వ సారి ఓటేయాలి? బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. 10 ఏళ్లలో ప్రధాన మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లి వికారాబాద్ కు MMTS ఎందుకు తేలేదు? కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. రంగారెడ్డి నుంచే పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంకారావం. 6 లేదా 7 తుక్కుగూడల సభలో జాతీయ స్థాయి గ్యారంటీల ప్రకటన. 103 మందికి నో టికెట్. టికెట్ల కేటాయింపులో బీజేపీ గెలుపు ఛాన్స్ లేని వారిని పక్కన పెట్టేస్తుంది. సిట్టింగ్ ఎంపీలో 103 మందికి టికెట్ నో చెప్పింది. బ్రిడ్జ్ ని ఢీకొట్టిన భారీ నౌక. అమెరికాలోని పటాస్కో నదిలో ఫ్రాన్సిస్ క్యాట్ కి బ్రిడ్జ్ ని కంటైనర్లతో వెళ్తున్న నౌక ఢీకొట్టింది. వంతెన కొంత భాగం కూలింది. ట్యాపింగ్ మంటలు. ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం. ట్యాపింగ్ లో ఎమ్మెల్సీ. రెఫరెండమే 100 రోజుల పాలనపై తీర్పుగానే భావిస్తాం. లోక్సభ ఎన్నికల్లో గెలిపేందుకు గీటు రాయి. 6 లేదా 7 తుక్కుగూడలో శంకారావం. 5 గ్యారంటీలకు రాహుల్ హామీ సీఎం రేవంత్. నేడు కాంగ్రెస్ సిఈసి సమావేశం. తెలంగాణలో మిగిలిన సీట్లలో అభ్యర్థులపై స్పష్టత. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్. ఢిల్లీకి రేవంత్. 2500 కోట్ల కప్పం. వ్యాపారుల్ని బెదిరించి వసూలు చేసి పంపారు. పథకాలు ఇవ్వలేకనే ఫోన్ ట్యాపింగ్ అంటూ కథనాలు. ఎన్నికలయ్యాక బీజేపీలో చేరే తొలి వ్యక్తి ఆయనే కేటీఆర్. కొత్త హైకోర్టుకు నేడు శంకుస్థాపన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చేతుల మీదుగా. హాజరు కానున్న సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు. 1000 కోట్లకు పైగా బడ్జెట్. 7.5 నెలలో పనులు పూర్తిగా ప్రణాళికలు.
రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం. హైకోర్టు జడ్జిగా సుజయ్పాల్ ప్రమాణం. తిహార్ జైలుకు కవిత. 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు. మధ్యంతర బెయిల్ పై 1న విచారణ. కుమారుడికి పరీక్షలు ఉన్నందున తక్షణమే మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత. సాక్ష్యాలను ప్రభావితం చేస్తారన్న ఈడీ. కడిగిన ముత్యంలా బయటికొస్తా కవిత. తిహార్ జైలుకు కవిత. బెయిల్ వద్దన్న ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు. 9 వరకు జైల్లోనే ఉండనున్న ఎమ్మెల్సీ. కొడుకుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం పిటిషన్. వచ్చే నెల 1న మధ్యంతర బెయిల్ పై విచారణ. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం. నేడు హైకోర్టు కొత్త బిల్డింగ్ కు శంకుస్థాపన. రాజేంద్రనగర్ లో బుధవారం సాయంత్రం రాష్ట్ర హైకోర్టు కొత్త బిల్డింగ్ కు శంకుస్థాపన జరగనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నారు. గుజరాత్ పై చెన్నై గెలుపు. ఐపీఎల్ చెన్నై 2 విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో 63 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ తో ఓడించింది. చెన్నై 20 ఓవర్లతో 206 స్కోర్ చేయగా గుజరాత్ 20 ఓవర్లతో 143 రన్స్ మాత్రమే చేసింది. జిల్లాల్లోనూ ట్యాపింగ్ నెట్వర్క్. నాటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల సేవలు ప్రభాకర్ రావు అండ్ కో. ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్ల మీద నిఘా. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్. సూర్యాపేటలో మై హోమ్ కోసం 3 రోజులు డ్యూటీ. నల్గొండ జిల్లా 3 బైపోల్స్ లో ఎస్ఐబికి కీలక పాత్ర. పాలమూరులో పోలీస్ స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్. ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనుక ఎస్ఐబి టీం. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఇది మన ల్యాండరింగ్ కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు కవిత. లిక్కర్ స్కామ్ నిందితులు బీజేపీలో చేరుతున్నారని ఆరోపణ. ఆదిలాబాద్ లో 42 డిగ్రీలు, 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదు. వచ్చే 4 రోజుల్లో ఇంకో 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. మోదీ 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేంటి? ఏం చూసి మూడోసారి ఓటేయాలి సీఎం రేవంత్? పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలి అన్నట్టుగా బీజేపీ వ్యవహారం. 6 లేదా 7న తుక్కుగూడలో జనజాతర సభ. 100 రోజుల పాలనకు లోక్సభ ఎన్నికలు, రెఫరెండం. 14 సీట్లలో గెలుపు లక్ష్యమని వెల్లడి. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ నేతలతో సీఎం మీటింగ్. ఎందులో కడుగుతారు? కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారన్న బీఆర్ఎస్ నేతల కామెంట్లపై కిషన్ రెడ్డి. ఇది అక్రమ కేసు అంటున్న కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్. బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని వెల్లడి. బాలికపై రేప్ కేసులో జగిత్యాల దాటని ఇన్వెస్టిగేషన్. డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కు లింకు తెంపేసిన లోకల్ పోలీసులు. గంజాయికే పరిమితం చేసేందుకు యత్నం. స్వధార్ హోమ్ ఇన్ఛార్జ్ గా బెదిరింపులు. కేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర. బాలిక తండ్రితో బలవంతపు వీడియోలు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో వైరల్. రుణమాఫీపై తూచ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ ప్రకటన. అనుమానాలు రెత్తెక్కించేలా జూపల్లి వాక్యాలు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదు. గాంధీ భవన్ లో మీడియాతో మంత్రి జూపల్లి. ఇప్పటికే నిరుద్యోగ భృతిపై బట్టి 4 మడత. ఇప్పుడు మరో హామీ, కాంగ్రెస్ సర్కార్ బై బై. టెట్ రాసే టీచర్లకు అనుమతి తప్పనిసరి. టెట్ కన్వీనర్ ఎస్సీఈఆర్డి డైరెక్టర్ రాధారెడ్డి. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. దొంగలకు గేట్లు తీసుడేంది. మాలాంటోళ్లు, కార్యకర్తలు చచ్చిపోతారు. రేవంత్ ను నిలదీసిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి. సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చామన్న రేవంత్ రెడ్డి. పీఆర్సీ డౌటే. ఇప్పట్లో అసాధ్యం, జూన్ దాటిన సందిగ్ధమే. ఇంకా పూర్తి కాని నివేదిక, అడ్డంకిగా ఎన్నికల కోర్టు. 2 ముగియనున్న పీఆర్సీ కమిటీ గడువు. ప్రభుత్వ పరిశీలనలో గడువు పెంపు ప్రతిపాదన. 2,500 కోట్లు ఢిల్లీకి. రేవంత్ రెడ్డి బిల్డర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నప్పుడు బిల్డింగ్లకు 3 నెలలుగా అనుమతి లేవు. డబ్బిస్తేనే పర్మిషన్లు. మంత్రుల ఇసుక దందాలు, రైస్ మిల్లర్లకు బ్లాక్ మెయిలింగ్లు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంతే. ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే పనిలో ప్రధాని. నరేంద్ర మోదీని ఆపడం కేసీఆర్, కేజ్రీవాల్, మమతకే సాధ్యం. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలి. బాధ్యులను శిక్షించాలి. రేవంత్ రెడ్డికి భయపడేవారు లేరు, వెంటుక కూడా పీక లేరు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా దాటవు. సికింద్రాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్. మనకు పోటీ బీజేపీతోనే ఉంటుంది. సికింద్రాబాద్ లో దానం ఓటమి ఖాయం. పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్. రైతన్నల కోసం కేసీఆర్ పల్లెబాట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించే అవకాశం. పంట నష్టం వివరాలను స్వయంగా పర్యవేక్షణ. ఫోన్ ట్యాపింగ్ లో 2 బాధితుని నేనే. రఘునందన్ రావు సంచలన వాక్యాలు. వేసవి తాగునీటికి కొరత లేదు. రిజర్వాయర్లు తగు మోతాదులో నీరు. కలెక్టర్లతో సమీక్షించిన సిఎస్ శాంతి కుమారి. ఫోన్ ట్యాపింగ్ తో ఆఫీసర్ల సొంత పనులు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న అధికారులు. ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు.
తుది దశకు కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్, సామాజిక సమీకరణలు సర్వేల ఆధారంగా ఎంపిక, ఆశావాహుల మధ్య నెలకొన్న పోటాపోటీ, 100 రోజుల పాలనకు రెఫరెండం, రంగారెడ్డి నుంచి కాంగ్రెస్ ప్రచారం, చేవెళ్లే ముఖ్య నేతలతో సీఎం రేవంత్ సమీక్ష, హామీల అమలులో కాంగ్రెస్ మాట తప్పింది, మెదక్ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం, 2 లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పింది, రైతు బంధు అన్న మాట తప్పింది, బోనస్ అన్న మాట తప్పింది, పింఛన్లు ఇవ్వలేదు, 24 గంటల కరెంట్ ఇవ్వలేదు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు, 100 రోజుల పాలన చూసి ఓటు వేయాలి, మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో హరీష్ రావు, అమ్మాయిల్లో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసనం, ప్రాణాలు కోల్పోతున్న అమ్మాయిలు, అమ్మాయిల్లో రోజు రోజుకు పెరుగుతున్న వ్యసనాల ధోరణి, వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి ఉద్యోగుల కొరత, వాలంటీర్ల జీవితాలు మారుస్తా, యువతకు సామాజిక బాధ్యత ఉండాలి, జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేస్తున్న జగన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.